వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనిల్. మనతో అయితే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ కి అయితే కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. దాని మధ్యలో అయితే మరి నరేంద్ర మోడీ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ కి కొంత పవర్ తగ్గించేసి పవన్ కళ్యాణ్ కి పవర్ పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికి పవన్ కళ్యాణ్ చేతిలో ఉంచే విధంగా నరేంద్ర మోడీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తా ఉంది. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉందా, ఏ విధంగా ఉంది? యా, ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అందరికీ తెలుసు మనకి. ఎందుకంటే డెస్పరేట్గా చంద్రబాబే పవన్ కళ్యాణ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అవన్నీ చేశాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి సపోర్ట్ చేశాడు. అప్పుడు నిజానికి ఆల్ టైమ్ లోలోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు జైల్లోకి వెళ్ళడం, ఆయన అనుకున్నట్టుగా కేడర్ అంతా వీధుల్లోకి లక్షలాది మంది రాలేదు. సో దానివల్ల ఒక నిరుత్సాహం వాతావరణం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బ్యాంగ్ సినిమాలో ఎట్లయితే బ్యాంగ్తో వస్తాడో హీరో అలాగా వచ్చి దాన్ని ఆదుకున్నాడు. దానికి తగినట్టుగానే ఎప్పుడూ చంద్రబాబు ఎవరికి పొత్తులో ఇవ్వనంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడం, జాయింట్ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు ఆయన చేయలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్కి చేశాడు. పవన్ కళ్యాణ్ వల్లనే బీజేపీ కలవగలిగింది. లేకపోతే బీజేపీ చంద్రబాబుతో కలవడానికి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఎందుకంటే ఇది నాట్ డిపెండబుల్ ఫ్రెండ్. సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయితే ఎన్నికల తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకంటే తెలుగుదేశానికే ఊహించిన విధంగా 130 సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ బీజేపీ లేకపోయినా ఈ ప్రభుత్వానికి వచ్చే డోకా ఏం లేదు. పైగా చంద్రబాబు మద్దతు లేకుండా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉండదు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు ఈజ్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. కాకపోతే చంద్రబాబు ప్లాన్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే మళ్ళీ మనం విడిగా వచ్చి ఒంటరిగా పోటీ చేస్తే మనకి మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ మోడీ కావాలి అనేది చంద్రబాబుకు ఉన్నది. అట్ ద సేమ్ టైం చంద్రబాబుకు ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఇప్పటికే 76 ఏళ్ళు వచ్చాయి. నెక్స్ట్ ఎన్నికల లోపల 80 దాటుతాయి. ఈ లోపల లోకేష్ని ఆయన ప్రొజెక్ట్ చేసుకో, లీడర్షిప్ అనేది ఒక రోజులో రాదు కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావాలి. రావాలంటేమో ఇతన్ని ప్రొజెక్ట్ చేస్తేమో పవన్ కళ్యాణ్కి ఇబ్బంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో లోకేష్ మీద అసంతృప్తి కూడా ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేశాడు. ఎందుకంటే లోకేష్ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనేది అబద్ధం, మా నాన్నే సీఎం, చంద్రబాబు సీఎం అని చెప్పాడు. ఈవెన్ డిప్యూటీ సీఎం కూడా పాలిట్ బీర్లో డిస్కస్ చేస్తామని అతను మాట్లాడేశాడు. దానివల్ల ఇతనేమో వీలైనప్పుడంతా నేను సీఎం అవుతాను, నాకేం ఇబ్బంది లేదు, ఏదో ఇండైరెక్ట్గా చెప్తూ వస్తున్నాడు కేడర్ని ఉత్సాహపరచడం కోసం. సో దీనివల్ల పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఆ నెరేటివ్ చెప్పలేని పరిస్థితి వచ్చేసి లోకేష్ క్లియర్గా చెప్పేశాడు, కేడర్ని నమ్మించలేడు. సో అది ఇబ్బంది అయిపోయింది పవన్ కళ్యాణ్. సో దాంతో చంద్రబాబు ఏం చేశాడంటే లోకేష్ని కంట్రోల్ చేయడం, లోకేష్ని కేవలం మంగళగిరికే పరిమితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తీసుకొని తాను తిరగడం. దానివల్ల ఈ కూటమిలో ఇంపార్టెంట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేదే ప్రొజెక్ట్ అయింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, గెలిచారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ ఒకరికే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదు. మామూలుగా అయితే ఎవరైనా లోకేష్కి కూడా ఇస్తారు, ఎందుకంటే లోకేష్ కూడా నెంబర్ సెకండ్లో ఇద్దరన్నా ఉండాలని. కానీ ఇప్పుడు థియరాటికల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, లోకేష్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయినట్టుగా మనకి థియరాటికల్ కనబడుతుంది. అదేమీ రాజ్యాంగబద్ధమైన పదవి కాదు డిప్యూటీ సీఎం, కానీ ఒక సింబాలిక్ ఆప్టిక్స్ అంటారు పాలిటిక్స్లో. ఆప్టిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే సింబాలిక్గా నేను మీ ఇంటికి వస్తే నువ్వు పెద్దోడు అన్నట్టుగా సింబాలిక్గా వెళ్తుంది బయట సమాజానికి. సో అలాగా చంద్రబాబు చేస్తున్నాడు తప్ప రియల్గా రియల్ పొలిటికల్ చంద్రబాబుకి ఇటువంటి గేమ్స్ ఆడడం అనేది కొత్త కాదు. ఆయనే రామారావు లాంటి వాళ్ళనే ఆడుకున్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన ముందంత బచ్చ. కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే అదేదో అంటారు లక్ ఆయనకి ఎలా ఉందంటే ఆయన వెనక ఒక 20-25% కాపు పాపులేషన్ ఉంది. కాపులకి ఎలాగ ఉంది, 83 తర్వాత రామారావు ఎంటర్ అయిన తర్వాత ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప కాపు నుంచి ఒకరు కూడా సీఎం కాలేదు. ఇంకెప్పుడు సీఎం అయ్యేది? కాపు పాపులేషన్ బలంగా ఉంది, ఎకనామికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. కమ్మారెడ్డి కంటే కూడా కాపు పాపులేషన్ బలంగా ఉంది. ఇలాంటి బలంగా ఉన్నప్పుడు రాజకీయ అధికారం అనేది వాళ్ళకి కావాలి. కావాలన్నప్పుడు వాళ్ళకి ఒక కరిష్మా ఉన్న నాయకుడు ఎవరు ఇప్పటి వరకు దొరకలేదు. చిరంజీవిని అనుకున్నాడు, చిరంజీవి వాళ్ళని ముంచేసి పక్కకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇది గ్రహించిన మోడీ ఏం చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్తో టైప్ అయ్యి కమ్మా కాపు కాంబినేషన్ చంద్రబాబు ఎట్లాగైతే హైజాక్ చేశాడో దాన్ని తాము హైజాక్ చేయాలనేది వాళ్ళకున్న ప్లాన్. ఎందుకంటే చంద్రబాబు ఒకసారి వీక్ అయినాక లోకేష్ చంద్రబాబు లాగా
అంత సీజన్డ్ పొలిటీషియన్ కాదు. అతనికి ప్రజల్లో కూడా ఆ స్థాయి ఇమేజ్ కూడా లేదు, లీడర్షిప్ లేదు. రెండోది, చాలామంది సీనియర్లు లోకేష్ మాట వినే పరిస్థితి లేదు. కొత్త నాయకత్వం అనే లోకేష్ తయారు చేసుకునే పరిస్థితి కూడా ఇప్పటికిప్పుడు లేదు. సో వన్స్ చంద్రబాబు వీక్ అయితే లోకేష్ని మనం దెబ్బ కొట్టేసి కమ్మ కాపు అంటే ఆల్రెడీ పురంధేశ్వరం తీసుకొచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ని కలిసి పెట్టారు ఎందుకన్నా మంచిదని. రేపు పొద్దున కమ్మ కాపు ఈ దీన్ని తీసుకొని వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్లో ఆంధ్రప్రదేశ్ని ఇచ్చేయాలనేది ఉంది. అట్లాగే ఓన్లీ ఆంధ్రానే కాకుండా సౌత్ ఇండియాలోనే వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఒక కర్ణాటక, ఇక్కడ తెలంగాణలో కొత్త పర్లేదు కానీ ఓవరాల్గా తమిళనాడు కానీ పాండిచ్చేరి కానీ కేరళ కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వీక్గా ఉన్నారు బీజేపీ. అందుకని వాళ్ళు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది మోడీకి, మళ్ళీ కూడా మోడీనే ప్రధానమంత్రి కావాలనేది మోడీకి ఉన్న డ్రీము. ఇది జరగాలంటే చంద్రబాబు మీద డిపెండ్ అయితే కష్టం. రేపొద్దున తాము ఎదగాలి. మోడీ చరిత్ర కానీ మనం చూస్తే మోడీ ఏంటంటే అదేదో అంటారు కదా, కొన్ని పక్షులు తమ పిల్లల్ని తామే తినేస్తాయి, తమ గుడ్లను. అలాగే మోడీ తమ మిత్రులను కూడా తానే భోంచేస్తారు. దానికి మనకు అనేక ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. సో అలాగా ఇప్పుడు చంద్రబాబుతో ఉంటూనే తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలి. చేయాలంటే వాళ్ళకున్న ఆయుధం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి కూడా లక్ష్యం ఏముంటుంది? చంద్రబాబుని సీఎం చేయడము, లోకేష్ని సీఎం చేయడము. పవన్ కళ్యాణ్ లక్ష్యం ఎందుకు అవుతుంది? తన సీఎం కావడమే కదా పవన్ కళ్యాణ్కి కూడా కావాల్సింది. ఇప్పుడంటే కుదరదు కాబట్టి ఉంటున్నాడు. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? ఒక నాయకుడు తన సీఎం కావాలని కానీ పక్కనుండి సీఎం కావాలని రారు కదా. అలాగా ఇప్పుడు లోకేష్ని పెంచాలనేది డిమాండ్ చంద్రబాబు మీద పెరుగుతుంది. లోకేష్కి కూడా సీఎం ఇవ్వండి, లోకేష్కి కూడా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయండి, లోకేష్ని ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. కానీ అది ఇస్తే పవన్ కళ్యాణ్ ఇబ్బంది, చంద్రబాబు ఇవ్వకపోతే కూడా ఇబ్బంది. ఎందుకంటే ఎన్నికలు ఇప్పుడు 2029 వరకు ఉండే ప్రసక్తిలో జమిల ఎన్నికలని చంద్రబాబే మొన్న చెప్పాడు. మోడీని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు చెప్పాడు, అంటే 2026 కానీ 27 అట్మోస్ట్, ఎందుకంటే 26లో వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటితో కలిపి చేద్దాం అనేది మోడీకి ఉన్న ప్లాన్. ఒకవేళ కాకపోతే 27కి వెళ్తారు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెడతారు. ఎట్లాగూ 50% రాష్ట్రాలు దాన్ని ఆమోదిస్తే చాలు, వాళ్ళకి ఆ మెజార్టీ ఉంది. ఓన్లీ ఒక తృణమూల కాంగ్రెసు, ద్రవిడం ఉన్న డిఎంకే ఇలాంటి పార్టీలే వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే జగన్ దీన్ని ఓకే చేశాడు, చంద్రబాబు ఓకే చేశాడు, మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ స్టేట్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. సో ఇది జరిగితే చంద్రబాబుకి టైం కూడా లేదు, లొకేషన్ ఎస్టాబ్లిష్ చేసి టైం కూడా లేదు. ఇది ఇప్పుడు చాలా తీవ్రమైన అంతర్గతంగా ఒక కాన్ఫ్లిక్ట్, కోల్డ్ వార్ నడుస్తుంది. అందుకని నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా లోకేష్ బినామీ అనే పేరుతో ఒక వ్యక్తిని గురించి ప్రొజెక్ట్ చేస్తూ మళ్ళీ రాధాకృష్ణ ఒక మాట చెప్పాడు. అదేంటంటే కాకినాడలో ఒక అటవీ డిఎఫ్ఓ అటవీ శాఖ అధికారి హల్చల్ చేశాడు కదా, ఆ అటవీ శాఖ అధికారి నియమించింది కూడా ఇతనే అని చెప్పాడు. ఎవరి సానా సతీష్ అనేవాడు. సో అట్లాగే అటవీ శాఖలో కూడా అతను చక్రం తిప్పుతున్నాడు అని. మరి అటవీ శాఖ ఎవరిది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి తెలియకుండా సానా సతీష్ అనే ఒక లోకేష్ మనిషి చక్రం తిప్పుతున్నాడా, మరి పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నాడా, ఈ డౌట్లు అయితే అందరికీ వస్తాయి. సో అందువల్ల ఇది ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అందుకని ఇప్పుడు సనాతన ధర్మ పేద లడ్డు కూడా చంద్రబాబు తనకు ఉపయోగపడాలని ఆయన స్టార్ట్ చేస్తే ఫైనల్గా హైజాక్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్, బీజేపీ. సో ఇది అందుకనే తమిళనాడు మీద కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశాడు, అదే దొంగలు బండి 6 నెలలు కుక్కలు మరిగినట్టుగా అతను ఎప్పుడో సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే స్టాలిన్ ఇప్పుడు ఎందుకు అన్నాడు పవన్ కళ్యాణ్? క్లియర్గా ఏంటంటే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి తమిళనాడు మీద కూడా పవన్ కళ్యాణ్ని ప్రయోగించుదాం అనేది ప్లాన్ అన్నమాట. అందుకని పవన్ కళ్యాణ్ అయితే ఏ వేషం వేయమన్నా వేస్తాడు, ఎందుకంటే ఆయన బేసిక్గా నటుడు కాబట్టి